హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్డ్స్ ఈత మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఇచ్చి మాట్లాడుతుంది ఏంటంటే రీసెంట్గా నేను యాంటీఫాగ్ వైజర్గా దీన్ని మార్చాను అనమాట దేంతో మార్చానంటే షేవింగ్ క్రీమ్ అప్లై చేయడం వల్ల ఇది యాంటీఫాగ్ వైజర్ అవుతుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేసినా అది ఎప్పటి వరకు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడిగారు హెల్మెట్ వైజర్ అయితే తడిసినంత వరకు ఉంటుంది అనమాట సో ఆ ఫోమ్ ఏదైతే ఉంటుందో షేవింగ్ ఫోము లేదంటే షేవింగ్ క్రీము ఏదైతే తడిసిపోద్దో సో తడిసిపోయిన తర్వాత అయితే దీనికి ఉన్నటువంటి ఫాగ్నెస్ అయితే పోద్ది అనమాట చాలా మంది ఏమంటున్నారంటే అన్న ఇప్పుడు మేము మరి ట్రిమ్మర్స్ యూజ్ చేస్తున్నాం కదన్న షేవింగ్ చేసుకోవడానికి మా దగ్గర షేవింగ్ క్రీమ్ అయితే లేదు మరి ఆల్టర్నేటివ్గా ఇంకేదంటే టిప్ ఉంటే చెప్పవా యాంటీఫాక్ చేసుకోవడానికి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది కింద కామెంట్ సెక్షన్లోనా సో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది నేను ఈ ట్రిక్ ఎందుకు అప్లై చేస్తానని చెప్పేసి ఇది చూసారు కదా పొటాటో సో ఈ పొటాటోతోనైతే మనం యాంటీఫాగ్ వైజర్ని అయితే క్రియేట్ చేద్దాం ఇప్పుడైతే మనం చూద్దాం ఇది నార్మల్ వైజర్గా అయితే నేను మొత్తం దీన్ని తుడిచేసాను అనమాట ఇంతకు ముందు ఉన్నటువంటి షేవింగ్ క్రీమ్ అంతా కూడా తుడిచేశాను ఇప్పుడు దీన్ని ఇది ఫాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో లోపలికి వా హాట్ వాటర్ పెట్టినప్పుడు ఏద్దు అవుద్దంటే లోపల ఏంటంటే ఉష్ణోగ్రతలో తేడా అవద్దు అనమాట బయట ఉష్ణోగ్రత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఏడు ఉందనుకోండి లోపల ఉష్ణోగ్రతను మనం ఒక థర్టీకి అనుకోండి ఉష్ణోగ్రత వేరియేషన్ ఉండేటప్పుడు ఏమవుద్దంటే దీని మీద వ్యాపర్ అయితే ఏర్పడుతుందన్నమాట సో వాతావరణంలో ఉన్నటువంటి గాలి వేడికి వేపర్ అయితే ఏర్పడే అది బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి వైజర్ మీద అయితే ఒక లేయర్ అయితే ఫామ్ చేస్తుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫాగ్ అయితే ఏర్పడుతుంది అనమాట లోపల సో మీరు అయితే క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు వేడి నీరు ఉండడం వల్ల ఫాగ్ అయితే ఏర్పడుతుంది అంటే మనం బ్రీతింగ్ ఏదైతే తీసుకుంటామో సో బ్రీతింగ్ అనేది కొంచెం వెచ్చగా ఉంటది కదా సో వెచ్చగా ఉండేటటువంటి ఆ బ్రీత్ అంతా కూడా మన ఫేస్ నుంచి వచ్చేటటువంటి వేడి అంతా కూడా సో ఇక్కడైతే ఫాగ్ రూపంలో ఏర్పడిపోతుంది అనమాట అప్పుడు మనకి ఫ్రంట్ ఉండెట్ విజన్ ఏదైతే ఉందో అది మనకి కనిపించదు సో ఈ ఫాగ్ లేయర్స్ వలన ఫ్రంట్ ఉండెట్ విజన్ అయితే కనిపించదు ఓకే చూడండి ఫాగ్ ఏర్పడింది ఓకేనా ఓకేనా మనం ఈ విధంగా ఫాగ్ని అయితే క్లియర్ చేస్తాం అంతేనా సో ఇప్పుడు మరి ఇలా ఫాగ్ని క్లియర్ చేసుకొని చూస్తూ ఉంటాం సో ఇలా మనం గడిగడికి చేయడం వల్ల తుడ్డం అనేది మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అయితే విజన్ కనిపించదు సో అప్పుడు మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో సారాంశం ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్మెట్ వైజర్కు ఉండేటటువంటి ఫాగ్ని అంతా కూడా నేనైతే క్లియర్ చేస్తాను ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను చూడండి నేను ఉన్నటువంటి పొటాటో ఏదైతే ఉందో మరి అంత పెద్ద బంగాళదుంప వేస్ట్ చేసి కానీ మీరైతే కొంచెం చిన్న బంగాళదుంప చూస్ చేసుకోండి చూసారా ఈ పొటాటో ఏదైతే ఉందో దీన్ని అప్లై చేద్దాం ఈ పొటాటో అప్లై చేశాను కదా నేను ఓకేనా గాయస్ పొటాటో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇది యాంటీఫాగా మారుతుందో లేదో ఒకసారి చూద్దాం పొటాటోని పక్కన పెట్టేద్దాం ఓకే ఆవిరి అయితే వస్తుంది ఆవిరి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఓకే చూడండి ఇప్పుడు ఫాగ్ ఏర్పడుతుందనమాట పొటాటో ఎక్కడైతే నేను రాసానో ఆ ఏరియాలో తప్పించి మిగతా ఏరియా అంతా కూడా మనకు ఫాగ్ అయితే ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి కదా సో మనకి షేవింగ్ క్రూమ్లో ఉండేటటువంటి మెంతాలు ఇదంతా ఏదైతే ఉంటుందో అది మనకి మన కంటికి గట్టు ఎఫెక్ట్ అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు సో న్యాచురల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలోని సారాంశం అనమాట చూడండి ఇప్పుడు హాట్ వాటర్ అయితే మనం లోపల ఉన్నది సో దాని నుంచి అయితే ఆవిరి వస్తుంది ఆ ఆవిరి అనేది ఈ స్క్రీన్కి తగులుతుంది స్క్రీన్కి తగిలి ఎక్కడైతే పొటాటో రాసానో అక్కడైతే మనకి ఫాగ్ ఏర్పడలేదు ఓకేనా గైస్ చూసారా ఇక్కడ ఇదంతా కూడా ఫాగ్ ఏర్పడింది ఇక్కడైతే ఫాగ్ ఏర్పడలేదు ఓకేనా షేవింగ్ క్రీమ్ అంత ఎఫెక్టివ్ కాదు కానీ కొంతవరకు బెస్ట్ అనమాట ఇది ఓకే చూసారు ఇదంతా కూడా యాంటీఫాగ్ వైజర్ లాగా అయితే మనకి అయిపోయింది ఈ విధంగా మనం వర్షాకాలం కానీ చలికాలం కానీ మంచు ఎక్కువగా పడే టైంలో కానీ ఏం చేస్తామంటే యాంటీఫాగ్ వైజర్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ బంగాళ దంపుతో సో ఈ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ